ପ୍ୟାକେଜ୍ କେତେ କିନ୍ତୁ ନିତୁନ ଭାଇ ନା ଅସଲ ଲାଗବା ପେ ଅଧକ ପେ ହଁ ଅଧକ ପେ ଅସଲ ଅଧକ ଆଜି ବେଇ ଯାଇ ଅସଲ ଅଧକ ନା ମିର ଏନକ୍ର ନେ ନେ ହଁ ସାର ଗୁଦୁନେ ଆଜି ଏକ ସାରେ ମୁନେରୁ మీద ఆనకట్ట మీద ఉన్న ఈ స్కీమ్ ద్వారా 24,000 ఎకరాలకి ఆయకట్ట ఉంది అలానే ఇది ఎప్పటి నుంచో అటు తెలంగాణ ప్రాంతం నుండి వరంగల్లో రెండు వర్షాలు అరుగు ద్వారా ఈ మునేరు ప్రవహించి దీని తద్వారా ఇది కట్లేరు మీదుగా కృష్ణానది మీదుగా కృష్ణానదిలో కలుస్తూ ఉంది దీనికి 2004 లో దివంగత ముఖ్యమంత్రి మహానేత రాజశేఖర్ గారి చేతుల మీదుగా దీన్ని ఆయకట్టుని కొత్తగా దీని కెపాసిటీ పెంచడం కోసం ప్రతిపాదన చేయడం అయింది పల్లెపాటలో మొట్టమొదటి కార్యక్రమం రాజశేఖర్ గారి కార్యక్రమం అయినప్పటికీ రాజశేఖర్ గారు మరణించిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఈ మీద మునేరు ప్రాజెక్ట్ మీద ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వల్ల నిధులు కేటాయించకపోవడం వల్ల కొన్ని వరదలకి మరి దీనికి బ్రీచ్ పడింది అటనే గేట్ నిర్మాణం కూడా పూర్తి కాలేదు ఈ సంవత్సరం వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం రాగానే 6 మాసాల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ గారు కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఏఎన్సీ గారు కూడా నారాయణ రెడ్డి గారు కూడా రావడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా ఈ గేట్ల నిర్మాణం కోసం అలానే బ్రిడ్జ్